విగార్డ్ కమిషనర్ కౌన్సిలర్ గారి నాయకత్వంలో చైర్మన్ గారు ఫండ్స్ రిలీజ్ చేస్తే నా చేత ప్రారంభోత్సవం. దాదాపుగా 20 లక్షల రూపాయలు, దాదాపుగా కాదు 20 లక్షల రూపాయలు ఎక్కువైతుందని కూడా చెప్తున్నాను. జనరల్ ఫండ్ నుంచి, మున్సిపాలిటీ నిధుల నుంచి ఒక మంచి దోబీగా దాదాపు 70-72 కుటుంబాలకు ఆ వార్డులు ఉండే రజకులకు సమస్య పరిష్కారం. 70 కుటుంబాల రజకుల కంటే కొన్ని వందల ఇళ్లకు ప్రయోజనం జరుగుతుంది. గతంలో కూడా దోబీఘాట్ నిర్మించినామంటే ఒక 15-20 సంవత్సరాల కిందటి నుంచి కూడా దానికి ఓం ప్రధానంలో మేమే మొట్టమొదట మొదలు పెట్టామని చెప్పచ్చు. చంద్రశేఖర్ అంతేనా? మేమే చెప్పచ్చు. సోదరుపల్లె గ్రామ పంచాయతీ నుండి రైతుల కోసం సొంత డబ్బులతోనే దోబీఘాట్ నిర్మించినాము. చాలా వరకు దోబీఘాట్ నిర్మించడమే కాకుండా నేను కౌన్సిలర్గా ఉండే సందర్భంలో కౌన్సిల్లో గట్టిగా కొట్లాడి దోబీఘాట్లకు అయ్యే కరెంటు ఛార్జీలు వాళ్ళు చెల్లించకూడదు, మున్సిపాలిటీ చెల్లించాలని చెప్పి ఫైట్ చేసిన రోజే ఫైట్ చేసి తీర్మానం చేసి ఇవ్వదురు కూడా దోబీఘాట్లలో డబ్బులు ఇల్లు కట్టరు, మున్సిపాలిటీ కట్టాలి. కారణం ప్రజల యొక్క అవసరాల కోసం మనం ఇప్పేసినటువంటి వస్త్రాలను వారు శుభ్రం చేసి తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు ప్రజల కోసం. కాబట్టి ప్రజల అవసరార్థం చేసే ఈ కార్యక్రమాన్ని వారిని మనం అభినందించాల్సింది తప్ప అదనపు భారం పేయకూడదని చెప్పి ఆ రోజు నా వాదన. ఆ రోజు నేను కొట్లాడి చేసినప్పుడు అంగీకరింపజేసినా కాబట్టి అప్పటి నుంచి లేదు. నేను చైర్మన్ ఉన్న తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసిన. ఇప్పుడు ఈ దోబీఘాట్ కట్టడం ద్వారా నేను చెప్పేది ఏంటంటే రుదుటూరు పట్టణానికి సంబంధించి ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి అవసరం రజక బిడ్డలతో అవసరం. వీళ్ళు లేకపోతే కష్టం. బజార్లో పారిశుద్ధ కార్మికులు లేకపోయినా, ఊళ్ళో రజకులు లేకపోయినా కానీ ఊరు కానీ మన ఇల్లు కానీ అపరిశుభ్రమే, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అందుకే రజకుల యొక్క అవసరాలను గుర్తించి వారికి కావలసిన దోబీఘాట్ నిర్మించే విషయంలో కానీ, దోబీఘాట్లకు కావలసినటువంటి నీరు కానీ విద్యుత్తులు కానీ జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, పాలక వర్గాలకు ఉంటుంది. అంతటితో ఆగకుండా రజక బిడ్డలను అందరినీ కూడా మన ఆడబిడ్డలుగా మనం భావించమని మన పెద్దలు చెప్పినారు. ఈ స్త్రీలందరినీ కూడా మన ఇంటి ఆడపిల్లలుగా భావించమని మన పూర్వీకులు మనకు నేర్పించినారు. వీళ్ళ పట్ల అత్యంత గౌరవమైనటువంటి భావనతోనూ, సోదర ప్రేమతోనూ ఉండాలి. వీళ్ళను మనం సోదర ప్రేమతో ప్రేమించాలి. వాళ్ళ అవసరాలను, వారి ఇబ్బందులను మనము చెయ్యాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది అనేది కూడా మా పెద్దలైతే మనం చెప్పినమాట. దాని మీద తూచా తప్పకుండా వాటిస్తాం. ఒక రకంగా చెప్పాలంటే 2వ వార్డులో శేఠ్ భాస్కర్ వాళ్ళకి సంబంధించి కానీ, శేఠ్ గురుడన్ వాళ్ళకి సంబంధించి కానీ, అక్కడ ఉండే రజకులు ఎప్పుడు కూడా వారింటి సొంత మనుషుల్లాగానే ఉండరు. ఇక్కడ సోమవారపల్లె గ్రామ పంచాయతీ కానీ, రామేశ్వరం కానీ, ఈ ప్రాంతాల్లో ఉండే రజకులు కూడా మా ఇంటి ఆడబిడ్డల్లాగానే ఉండరు. ఆ సత్సంబంధాలు ఉండే దీన్ని ఇదివరకు ఉండబడిన ఈ సంబంధాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరింపజేసి రజకుల యొక్క అవసరాలను, వారి కోరికలను తీర్చే ప్రయత్నంలో మేము ఎప్పుడూ సఫలీకృతమై ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా భవిష్యత్ కాలంలో కూడా ఎక్కడెక్కడైతే దోబీఘాట్లు ప్రజలకు అవసరం ఉంటాయో, ఎక్కడెక్కడైతే వారికి విద్యుత్ కానీ వాటర్ కానీ అవసరం ఉంటుందో పనులు చేస్తూ వారి పేదరిక నిర్మూలనలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పూర్తిగా వాళ్ళకు ఉపయోగపడతా ఉంది. సంక్షేమ పథకాలతో వారికి పూర్తిగా ఉపయోగపడతా ఉంది. ఒక పెన్షన్ అయితే ఇస్తాను, 45 సంవత్సరాలు పెన్షన్ ఇస్తాను. 45 సంవత్సరాలు తీసుకుంటే, పెన్షన్ తీసుకుంటే ఆ పాపకు కొడుకు బిడ్డ ఉంటే అమ్మఒడి ఇస్తూ ఉన్నాం. పొదుపు సంఘాల్లో డాక్రా రుణాల్లో రుణం తీసుకుంటే రుణం మేమే చెల్లించినాం, ఆ రుణానికి వడ్డీ కూడా చెల్లించినాం. ఆ పిల్లలు రజక పిల్లలు చదువుకుంటే దానికోసం బడిని నాడు నడి కింద బాగా చేసినాం. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి వాళ్ళు ఎవ్వరు కూడా అనారోగ్యంతో మరణించే పరిస్థితి లేకుండా అసౌకర్యం చేసినాం. వాళ్ళ నివాసం ఉండే ప్రాంతాలను రోడ్లతోనూ, కాలువలతోనూ, నీళ్లతోనూ మౌలికమైన వసతులు ఏర్పాటు చేసినాం. ఇంకా వాళ్ళ అవసరాలు ఏమున్నప్పుడు కూడా వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ రాచమల్లు సంబంధించిన నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు శ్రద్ధ పెడతామని వారికి నేను ఒక మాట ఇచ్చి ఉండ వాళ్ళకు ఎప్పుడో చాలా ఏళ్ళ కిందట వారి కోసం ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలని. అది స్థలం ఇచ్చి కొంత దూరం వచ్చిన తర్వాత వరదరాజరెడ్డి గారు పుణ్యమా అని చెప్పి ఆ స్థలం పట్టా స్థలం కాదు అని చెప్పి కోర్టు కేసి ఆయన ఆపడం వలన అది ఆగిపోయింది తప్ప మరొక కారణం కాదు. సరే, ఆ కారణాన్ని పక్కన పెట్టేప్పటికీ రజకుల పట్ల మాకుండే ప్రేమకు, వారికి మేము ఇచ్చిన మాట చెల్లించుకునే క్రమంలో కూడా త్వరలోనే ఒక 30 సెంట్ల స్థలాన్ని రజకులకు ఇచ్చి వారి పేరుతో రీసెర్చ్ చేయించి కళ్యాణ మండపాన్ని వాళ్ళే నిర్మించుకోవాలని కూడా
కార్యక్రమాన్ని కూడా చెల్లించి వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. వారి పట్ల మాకుండే సోదర ప్రేమను కూడా వ్యక్తపరుస్తాం. ఈ సందర్భంగా రజక కుటుంబ సోదరులందరికీ మీ సోదరుడు అన్నలాగా రాచమల్లు హృదయపూర్వకంగా మీకు మనస్ఫూర్తిగా మీకు అన్ని విషయాలలో మేము ఉంటామని చెప్పి అన్ని అవసరాల కోసం మీతో తోడు నీడగా నేను ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రెండో వార్డు కౌన్సిలర్ ద్రాక్షల భారతమ్మ, వారి భర్త భాస్కర్, కుమారుడు గురు యువనాయకుడు 20 లక్షల రూపాయలకు పైన మున్సిపల్ చైర్మన్ గారిని కలిసి నిధులు మంజూరు చేసి, మంజూరు చేయడమే కాకుండా ఇక్కడ ఉండి ఆ రూమును నిర్మించడంలో కానీ విద్యుత్తును తెప్పించడంలో కానీ గోబిఘాట్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా నిర్మించడంలో కానీ వీరందరినీ తలలో నాలుకై ఈ కార్యక్రమాన్ని అంతా చేసినటువంటి ద్వారశాల భారతమ్మ కౌన్సిలర్ గారికి, ముఖ్యంగా వారి కుమారుడు గురువుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు.